ఏఐసీసీ సోనియా గాంధీ ఈడీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమాలకు సత్యాగ్రహ దీక్షలకు శ్రీకారం చుట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో గాంధీ భవన్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ కూడా సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు జానారెడ్డి, షబీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా ఈ సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున నిరసన చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్టోబర్ 2న భారత జోడో యాత్రని రాహుల్ గాంధీ సంకల్పించారు. ఈ యాత్రని నిర్వీర్యం చేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు అనే అంశాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇదే సత్యాగ్రహ దీక్షలో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే షబీర్ అలీ మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. అందరు కూడా ఢిల్లీలో సత్యాగ్రహ దీక్షలో ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా సిఎల్పి నాయకులు వారితో పాటు ఇక్కడ పర్యవేక్షణకు వచ్చినటువంటి పెద్దలు, భోసరాజు గారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇవాళ గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష పాటిస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వానికి కేంద్రానికి కనువిప్పు కావాలన్న ఉద్దేశంతోనే శాంతిత మార్గంలో మనం ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తూ ప్రజలకి, దేశ ప్రజలకు కూడా తెలియాలి ఏ విధంగా బీజేపీ అక్కసు రాజకీయాలు చేస్తూ ఉంది, ఏ విధంగా కుటుంబాన్ని, గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నాం తెలియజేయడానికి ఈ సత్యాగ్రహ దీక్ష. మరి అలాగే తెలంగాణకు కూడా శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణకు, ఈ రాష్ట్రంకు మరి ఎలా తీసుకొచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే. తెలంగాణ సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ లేదు. మరి అలాంటి వాళ్ళు మొత్తం జీవితం అంతా సుమారు స్వతంత్రం పోరాటంలో వాళ్ళ సొంతం ఆస్తులతో వాళ్ళు ఈ పేపర్, ఇంగ్లీష్ పేపర్ నేషనల్ హెరాల్డ్, ఉర్దూలో కౌమీ అవాజ్, ఈ రెండు పేపర్ విషయంలో అయ్యే జానారెడ్డి సార్ ఈ పేపర్లో సొంతం ప్రాపర్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ దీన్ని మీద కేసు పెట్టి మరి ఒక ప్రైవేట్ కంప్లైంట్, సుబ్రహ్మణ్యం స్వామి కంప్లైంట్ మీద జరిగినప్పుడు అప్పుడున్న హైకోర్టులు కానీ ఢిల్లీ కోర్టు కానీ వాళ్ళందరూ కూడా ఈ పసలేని కేసు ఉంది, కేసు లేదని కొట్టేసిన తర్వాత మళ్ళీ దానికి లేపి కక్ష సాధించినందుకు కాంగ్రెస్ నాయకులకు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి 5 సార్లు పిలిచినారు. ఇప్పుడు 2వసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు పిలుస్తున్నారు. నేను అనేది అంటే దేశంలో ఇతర రాజకీయ చిన్న చిన్న పార్టీ వాళ్ళను ఒక భయం అందువల్ల భయపట్టియాల. చూడు, మేము సోనియా గాంధీ గారికే ఈడీకి నోటీస్ ఇచ్చి పిలిచినాం, మేము రాహుల్ గాంధీకి 5 దినాలు వరుసగా పిలిచినాం, 55 గంటలు మేము రాహుల్ గాంధీ మీద క్వశ్చన్స్ చేసినాం అని దేశంలో చూపించి చిన్న రాజకీయ పార్టీలను వాళ్ళు కేంద్ర ఏజెన్సీస్ ద్వారా పరిపాలన చేయాలని అనుకుంటున్నారు. ఇవాళ డాలర్ రేట్ ఎంత అయిందా? 80 రూపాయలు అయింది. ఈయన మంచి నూనె తినే నూనె 200 రూపాయలు అయింది. ఇవాళ తాగే పాలు మీద కానీ, క్రీమ్ మీద కానీ, కూరగాయల మీద కానీ, ప్రతి దాని మీద జిఎస్టీ ఇస్తున్నారు. సిగ్గు లేదు బీజేపీ ప్రభుత్వాన్ని. దేశం ఎక్కడ పోతుంది అని తెలుస్తలేరు. ఇలా జీడిపి ఎంత పడిపోయింది, జిఎస్టీ ఎంత పడిపోయింది, మన రిజర్వ్స్, బ్యాంకులో ఉన్న రిజర్వ్స్ ఎంత పడిపోయినాయి, దేశం రేపు శ్రీలంక తిరిగా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. పెట్రోల్ రేట్ ఏమైంది, డీజిల్ రేట్ ఏమైంది, మన వంట గ్యాస్ సిలిండర్ రేట్ 1100 అయిపోయింది. ఇంకా దాని మీద మాట్లాడకుంటే ఏదైనా ఉంటే హిందూ ముస్లిం, లేదంటే దేశానికి విభజించే, లేకుంటే నెహ్రూ గాంధీ ఫ్యామిలీ మీద పడాలా. అంటే కాంగ్రెస్ పార్టీ ముక్త్ భారత్ అన్నట్టు కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాలనుకుంటున్నాం. కానీ ప్రజలకు తెలుసు రాబోయే ఎలక్షన్లో ముక్త్ బీజేపీ అయ్యేది ఖాయం. ఎవరు ఈడీ బీడీ వేడి చేసుకుంటున్నారో దానికి కాంగ్రెస్ పార్టీ భయపడది. ఎందుకంటే జైళ్ళలో ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే జైళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చింది. 130 ఇయర్స్ ఓల్డ్ పార్టీ ఇది. ఎన్ని సంవత్సరాలు అయిపోయినారు. ఒక మా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒకటే లెటర్ కోట్ చేసి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు జైల్లో 2.5 సంవత్సరాలు శిక్ష పడినప్పుడు ఆమె సిస్టర్కి ఆయన లెటర్ రాసి, నా బిడ్డ తల్లి లేదు, ఆమెకు కమలాబాయి నెహ్రూ లేదు, చనిపోయింది, 2.5 సంవత్సరాలదే నా బిడ్డ ఇందిరాగాంధీ ఉంది, ఇందిరాగాంధీ గారికి కనీసం మీరు గైడెన్స్ చేయండి, ఆమెకు బాగా చూసుకోండి అని ఒక తండ్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జైలు నుంచి లెటర్ రాస్తారు వాళ్ళ సిస్టర్కి, నెహ్రూ గారి సిస్టర్కి. కానీ
వీళ్ళ తిరగా ఆర్ఎస్ఎస్ బీజేపీల తిరగా అపాలజీ అడిగి హమ్ కు భిక్ష చాయే హమే మాఫీ చాయే హమ్ అంగ్రేజం కే ఖిలాఫ్ కుచ్ నహీ బోలింగే అని వీళ్ళు వీర్ సావర్కర్ కానీ వాళ్ళ నాయకులందరూ అపాలజీ అడిగినారు. కానీ ఇదే మహాత్మా గాంధీ గారు ఆమె చిన్న ఇందిరాగాంధీ బిడ్డను కూడా ఆమె భార్య చనిపోయినా కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా ఆ బిడ్డని ఇట్లా జైళ్లలో ఉండి వాళ్ళు దేశాన్ని నడిపించినారు, స్వతంత్రం ఎలా తెచ్చుకున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. భారత్ మే క్యా హువా అంటాడు వాడు, మన 60 సాల్ మే క్యా కరే, 70 సాల్ మే క్యా కరే అంటాడు. నువ్వేం చేసినావు రా బాబు, ఉన్న బిహెచ్ఎల్ అమ్మేస్తున్నావు, రైల్వే అమ్మేస్తున్నావు, ఎయిరోప్లేన్స్ అమ్మేస్తున్నావు, అన్నీ అమ్ముడే కార్యక్రమం ఉంది కానీ నువ్వు చేసింది ఒక్కటేదు. అది భారతీయ జనతా పార్టీ పైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అనిపిస్తోంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన ఇంతటి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారనే అంశాన్ని వీళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, భారతీయ జనతా పార్టీని ఏం చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారనే అంశాన్ని కూడా వీళ్ళందరూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశం కోసం పదవులు త్యాగం చేసి ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం పట్ల ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు కూడా కాంగ్రెస్ నాయకులు సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ డే తెలుగు, హైదరాబాద్.